పొట్లకాయతో చాలా రకాలుగా కూర చేయొచ్చు. ఈరోజు పెసరపప్పు కలిపి పెసరపప్పు పొట్లకాయతో కూర చేస్తున్నాను. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా 3 టేబుల్ స్పూన్ పెసరపప్పుని కడిగేసి ఒక బౌల్లో నీళ్లు పోసి నానబెట్టాలి. ముందుగా పొట్లకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ కూర చేసుకోవడానికి ఇప్పుడు కడాయిని వేడి చేసి అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసాను. ఆయిల్ వేడెక్కాక ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు చిటపటలాడుతుండగా అందులో కరివేపాకు వేయాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయను ఈ పొట్లకాయ ముక్కల్ని ఈ కడాయిలో వేసుకోవాలి. ఇంకా బాగా కలిపేసి పొట్లకాయలు రకరకాలుగా చేసుకోవచ్చు కదా, కొబ్బరితో చేశాను నేను, అది కూడా పెట్టాను వీడియో చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఒకే విధంగా అంటే తినలేం కదా, కొబ్బరితో బాగుంటుంది, ఈ విధంగా పెసరపప్పుతో కూడా బాగుంటుంది, చలువ పెసరపప్పుతో కూడా బాగుంటుంది, తినండి ఇలా కూడా. ఈ పెసరపప్పు నానబెట్టాను కదా, ఇంకా ఆ వాటర్ని తీసేసి ఈ పొట్లకాయలోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేశాను. 1 టేబుల్ స్పూన్ కారం పొడి మిర్చి పౌడర్ వేశాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేశాను. రుచికి తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు ఈ ఉప్పు కారాన్ని బాగా కలిపేసేసి ముక్కల్ని ఈ పొట్లకాయ అన్నానికి కూడా బాగుంటుంది, రోటీకి కూడా బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఈ పెసరపప్పు నానబెట్టిన పెసరపప్పుని ఇంకా ఈ కడాయిలో వేసుకోవాలి. బాగా కలిపేసేసి ఉప్పు కారం ముందే వేసాము, పసుపు కూడా వేసేసాము, పెసరపప్పు కూడా వేసేసిన తర్వాత ఇంకా కలిపేసేసి కొన్ని వాటర్ ఒక 1/2 బౌల్ 1/2 గ్లాస్ అనుకోండి అంత నీళ్ళు పోసేసి బాగా కలిపి మూసిపెట్టేయడం. ఇంకా ఎందుకంటే ఈ ముక్క మెత్తగా కావాలి కదా, ఉడకాలి కాబట్టి కడాయిని మూత పెట్టేసేసి సిమ్లో పెట్టాలి. ఇంకా సిమ్లో పెట్టాను కాబట్టి ఒక 8-10 మినిట్స్ వరకు చేసేసి తర్వాత ఈ మూత తీసేసి చూడాల్సి ఉంటుంది. ముక్క మెత్తబడితే అయిపోతుంది. ఒకసారి కలిపేసేసి ఇంకా ఒక పొట్లకాయ ముక్కను తీసేసి చూడాల్సి ఉంటుంది ఉడికిందా అనేది. చూడండి ఇలా పొట్లకాయని ఒకటి పట్టుకొని చూస్తే మెత్తబడితే అయిపోయినట్టే, ఇంకా ఉడికిపోయింది. ఇంకా సర్వింగ్ బౌల్కి మార్చుకోవడమే ఉంటుంది. ఇలా ఈజీగా చాలా రుచిగా అవుతుంది పెసరపప్పుతో పొట్లకాయ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.